नमस्ते फ्रेंड्स, ना पे तुलसी चंदु। कर्नाटक कॉलेजी लो मोदलैन हिजाब इश्यू मोत्तं कर्नाटक राष्ट्रानी विद्यार्थुलनी रेंडु मताल किंद विभजिंची अग्गिबुट्टिस्तोंदी। कॉलेजी की अम्मायिलु हिजाब धरिंची रावडानी व्यतिरेकिस्तू काषाय जेंडालतो चाला चोट्ल విద్యార్థులు నిరసనకు దిగారు। అవి ఎంత ఉన్మాదంగా మారాయంటే షిమోగాలో ఉండే గవర్నమెంట్ కాలేజీలో జై శ్రీరామ్ వినాదాలు చేస్తూ కాషాయ జెండా ఎగరేశారు। మాండ్యాలో ఉండే ఒక కాలేజీలో అయితే ఒక స్టూడెంట్ హిజాబ్లో కాలేజీకి ఎంట్రీ ఇవ్వగానే చుట్టూ వందల మంది చేరి आम वेंटबड़तु जय श्रीराम अनि आमनि अल्लर चेसारु। బాగల్కోట్లో హిజాబ్కి నిరసనగా పోలీసుల మీద టీనేజ్ అబ్బాయిలు జస్ట్ కాలేజీలోకి ఎంట్రీ ఇచ్చిన చిన్న చిన్న అబ్బాయిలు రాళ్ళు విసిరారు। పరిస్థితి ఉద్రిక్తంగా మారింది। అమ్మాయిలు హిజాబ్తో కాలేజీకి రావడం మీద ఇంతకాలం లేని అభ్యంతరము ఇప్పుడే ఎందుకు మొదలైంది? హిజాబ్ ఇష్యూ హిందూ ముస్లిం విద్యార్థుల మధ్య ఘర్షణగా ఎందుకు మారింది కర్ణాటకలో? జనవరి 1, 2022న ఉడిపి జిల్లాలో ఉండే ఒక గవర్నమెంట్ కాలేజీకి ముస్లిం గర్ల్స్ ఎప్పటిలాగే వచ్చారు। వాళ్ళని కాలేజీ సిబ్బంది అడ్డుకున్నారు। కాలేజీలోకి మీరు వెళ్ళాలి అంటే మీరు వేసుకున్న హిజాబ్ ని తీసేయాలి అన్నారు। సో అమ్మాయిలు అట్లా కుదరదు అని చెప్పడంతో మీరు క్లాసులకు అటెండ్ అవడానికి వీల్లేదు అని చెప్పి ప్రిన్సిపల్ అభ్యంతరం చెప్పాడు। అప్పుడు వివాదం మొదలైంది। ఆ మర్నాడు తల్లిదండ్రులతో కలిసి కాలేజీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే వాళ్ళని గేట్ దగ్గరే అడ్డుకున్నారు। వాళ్ళు అక్కడ ఉండగానే తలతల మెరిసిపోయే కాషాయ కండువాలతో కొత్త కొత్త కండువాలు, సో అందరూ ఒకే రకమైన కండువాలు వేసుకొని బృందాలుగా చాలా మంది అబ్బాయిలు అదే కాలేజ్ గేట్ దగ్గరికి వచ్చి మేము లోపలికి వెళ్తాము, ఈ కాషాయ కండువాలతో వెళ్ళడానికి మమ్మల్ని అనుమతించండి అని చెప్పి అక్కడికి వచ్చి గోల చేశారు। ఇలా విద్యార్థులకు కాషాయ టోపీలు కండువాల్ని దగ్గర ఉండి పంచిపెట్టారు। వీటన్నిటిని చూడొచ్చు, చాలా కొత్తవి, బ్రాండ్ న్యూ టోపీలు కండువాలు। వాటిని పెట్టుకొని వాళ్ళంతా హిజాబ్ వ్యతిరేక ఆందోళనలో ఇలా పాల్గొన్నారు। Wearing burqa when they are supporting their religion, how come we sit silent? My classmates who were okay with it till yesterday, now they have problem with it. What changed in one day? So Udupi issue oka vaipu itla konasagutu undagane January 3na Karnataka lo unde Koppa jilla lo unde inko government college lo, alage January 6na Mangalore lo unde inko government college lo కర్ణాటకలో ఇప్పుడే ఈ ఇష్యూ ఎందుకు రైజ్ అయ్యింది అనేది ఆలోచించాలి। ఇది అకాడెమిక్ ఇయర్ స్టార్టింగ్ టైం కాదు, ఎండింగ్ టైం। పోనీ ఆ కాలేజీలకు వస్తున్న ముస్లిం యువతులు ఎవరైనా యూనిఫామ్ వేసుకోవట్లేదా? ఇప్పటిదాకా పూర్తిగా బుర్కాల్లోనే వస్తున్నారా అంటే అట్లా ఏం లేదు। వాళ్ళంతా కూడా కాలేజ్ యూనిఫామ్లోనే వస్తున్నారు, యూనిఫామ్తో పాటు వాళ్ళ తల మెడ కనిపించకుండా ఇలా కవర్ అయ్యేలాగా ఒక చిన్న గుడ్డ చుట్టుకొని వస్తున్నారు। దాన్ని అది హెడ్ స్కార్ఫ్ లాగా చుట్టుకొని వస్తున్నారు, దాన్నే హిజాబ్ అని అంటారు అని మనందరికీ తెలుసు। సో అట్లా చుట్టుకొని రావచ్చు అని
కాలేజీ నిబంధనల్లో కూడా ఉంది. అంటే వాళ్ళకి ఇచ్చిన డైరీలో కూడా కాలేజ్ యూనిఫామ్ వేసుకోవడంతో పాటు మీ దుపట్టా ఏ కలర్లో ఉంటుందో అదే కలర్కి మ్యాచ్ అయ్యేలాగా హిజాబ్ని మీరు వేసుకొని కాలేజీకి రావచ్చు అని కూడా ఉంది. అయినా సరే ఉన్నట్టుండి కర్ణాటక ప్రభుత్వం యూనిఫామ్ను స్ట్రిక్ట్గా అమలు చేయాలి అని చెప్పి రాష్ట్రంలో ఉండే విద్యా సంస్థలకు ఆర్డర్స్ పాస్ చేసింది. ఆ స్ట్రిక్ట్గా అమలు చేయాలి అనేది హిజాబ్ని నిషేధించాలి, బ్యాన్ చేయాలి అనేలాగా అక్కడ ఉన్న అధికారులు ఉన్నతాధికారులకి మౌఖిక ఆదేశాలు వెళ్ళాయో ఏమో, కానీ వాళ్ళందరూ అమలు చేసిందైతే హిజాబ్తో అలో చేయము అని చెప్పి. సో ఉడిపి కాలేజీ సిబ్బంది వెంటనే హిజాబ్ బ్యాన్ అన్నారు. హిజాబ్ వేసుకొని కాలేజీకి వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అని చెప్పి స్వయంగా ప్రిన్సిపలే అమ్మాయిలకు చెప్పాడు. ఉడిపి సహా అనేక జిల్లాల్లో కాలేజీల్లోకి కాషాయ కండువాలతో విద్యార్థులు రావడము, హిజాబ్ ధరించడానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేయడము కర్ణాటక అంతటా మొదలైంది. జనవరి 31న ఉడిపికి చెందిన అదే కాలేజీ విద్యార్థి ఒక అమ్మాయి హిజాబ్ ధరించడము మా ప్రాథమిక హక్కు, మా హక్కును కాపాడండి అని చెప్పి కర్ణాటక హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. ఫిబ్రవరి 5న కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మాయి ఈ ఇష్యూ మీద విద్యాశాఖ మంత్రితో మీటింగ్ పెడితే ఆ విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ విద్యా సంస్థల్లో హిజాబ్ని అనుమతించము, కాషాయ కండువాల్ని అనుమతించము, స్ట్రిక్ట్గా యూనిఫామ్ని అమలు చేస్తాము అన్నారు. అంటే ఎప్పటి నుంచో అమ్మాయిలు ధరిస్తున్న హిజాబ్ను, అప్పటికప్పుడు రంగంలోకి దించిన కాషాయ కండువాలను రెండింటినీ ఒకే ఘాట్లో కట్టేసి ఇది ఉండదు అది ఉండదు అని మాట్లాడాడు. అంటే స్పష్టంగా ఆయన ఏం చేయాలనుకుంటున్నారో అందరికీ స్పష్టం చేసేశారు. అయితే సీఎం మీటింగ్ తర్వాత వచ్చిన చిన్న మార్పు ఏంటంటే ఉడిపి కాలేజీలోకి హిజాబ్ ధరించిన అమ్మాయిల్ని రానివ్వాలి అనే నిర్ణయం తీసుకున్నారు. ఆ రానివ్వడంలోనే ఇంకొక మెలిక కూడా పెట్టారు, వాళ్ళని క్లాసులోకి రానివ్వలేదు, విడిగా కూర్చోబెట్టి మీకు విడిగానే క్లాసులు చెప్తాము అన్నారు. ఇదేమంటరాని తనము అని చెప్పి చిక్మంగళూరులో ముస్లిం యువతులకు హిజాబ్ ధరించడానికి మద్దతుగా దళిత్ స్టూడెంట్స్ అంతా జై భీమ్ నినాదాలు చేస్తూ ఆందోళనకి దిగారు. ఒకవైపు కాషాయ కండువాల నినాదాలు, ఇంకోవైపు జై భీమ్ నినాదాలు, మధ్యలో గేట్ల బయట అమ్మాయిలు. కాలేజీల్లో ఎక్కడ చూసినా కూడా కర్ణాటకలో ఇదే పరిస్థితి. అదే టైంలో ఉడిపి కాలేజీకి దగ్గరలో ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు మారణాయుధాలతో తిరుగుతున్నారు అని చెప్పి పోలీసులు వాళ్ళని గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దరూ కూడా ముస్లిం యువకులు కావడము ఈ వివాదాన్ని ఇంకా కొంచెం పెంచేసింది. ఈ ఇష్యూ మీద ఫిబ్రవరి 8న కర్ణాటక హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ ముస్లిం విద్యార్థుల తరఫున వాదించారు. 4 అంశాలను ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జడ్జికి ఏం చెప్పారంటే, నేను బ్రాహ్మణుని కాబట్టి నా కొడుకు రేపు ఒక నామం పెట్టుకొని స్కూల్కి వెళ్తే అది నేరం అవుతుందా, నామం పెట్టుకున్న నా కొడుకు క్లాస్ రూమ్లోకి వచ్చి చదువుకోవడానికి వీలుండదా అని చెప్పి ప్రశ్నించారు. అలాగే హిజాబ్ ధరించడం రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్ 19 రైట్ టు ఎక్స్ప్రెషన్ కిందికి వస్తుంది, ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ కిందికి వస్తుంది అని చెప్పి కూడా కామత్ వాదించారు. ఒక మతానికి సంబంధించి ఏది ఆచరించాలో ఏది వద్దో రాష్ట్ర ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది, అది బలవంతంగా ఎలా రుద్దుతుంది అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. ఇక్కడ మనం ఇంకా కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. సాంప్రదాయాలు ఆచారాలు ఏవి కూడా ఈరోజు కొత్తగా వచ్చినవి కావు. కాషాయ కండువాలతో హిజాబ్ మీద యుద్ధం ప్రకటించడం మాత్రమే ఈరోజు చాలా కొత్తగా చాలా వింతగా తెర మీదకి వచ్చింది. మనందరికీ తెలిసిందే, చాలా ప్రభుత్వ పాఠశాలల్లో సరస్వతీదేవి విగ్రహాలు ఉంటాయి, అక్కడ ముస్లిం క్రిస్టియన్ పిల్లలు కూడా ఆ స్కూల్స్లో చదువుకుంటారు. ఇండిపెండెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు కానీ, గాంధీ జయంతి రోజుల్లో కానీ చాలా చోట్ల కొబ్బరికాయలు కొట్టడము, అగరబత్తులు వెలిగించడము, చిత్రపటాలకి పూలమాలలు వేసి కుంకుమ బొట్లు పెట్టడము ఇలాంటివన్నీ చాలా సహజంగా జరిగిపోతుంటాయి. ఇదంతా కూడా ఒక మతానికి సంబంధించిన ఆచారమే అయినా సరే చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరూ పాయింట్అవుట్ చేయరు, నిరసనలేమీ తెలియజేయరు.
అసెంబ్లీ పార్లమెంటు చట్టసభలు కదా, కులమతాలకు ఆచార సంప్రదాయాలకు అతీతంగా ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించే వాళ్ళు అక్కడికి వస్తారు. అలాంటి చోటు కూడా మహిళా ప్రజాప్రతినిధులు బొట్లు తాలిబొట్లు మెట్టెలు సింధూరంతో కనిపిస్తారు. ముస్లిం మహిళలు అయితే బుర్కాలతో కనిపిస్తారు. క్రిస్టియన్స్ అయితే మెడలో సిలువ కూడా వేసుకొని వస్తుంటారు. మహిళలే కాదు, మెన్ కూడా అలాగే వస్తుంటారు. వాళ్ళు పుట్టి పెరిగిన ఆచార సంప్రదాయాలు కాబట్టి పాటించాలి అనుకున్న వాళ్ళు పాటిస్తారు. అంతెందుకు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సిక్కు మతాచారంలో భాగంగా తలపాగా పెట్టుకుంటారు. తలపాగా లేని మన్మోహన్ సింగ్ ఎలా ఉంటారో ఎవరికీ కూడా తెలియదు. మనకు ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ముస్లిం పాపులేషన్ ఉన్న యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఎలాంటి బట్టలు వేసుకుంటారు, ప్రజ్ఞాసింగ్ సాధ్వి ఏం బట్టలు వేసుకొని పార్లమెంట్లో తిరుగుతుంటారు, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రానికి ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రంలో ఉండే వాళ్ళని ఆకర్షించే విధంగా తన బట్టలు తన ఆహార్యాన్ని పూర్తిగా మార్చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటారు. చాలా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మరి వాటిని అన్నిటినీ నిరసిస్తూ ఎవరైనా రోడ్ల మీదకి వచ్చారా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. సానియా మీర్జా, పివి సింధు లాంటి స్పోర్ట్స్ స్టార్స్ కానీ, సినిమా స్టార్స్ కానీ, లేదా టీవీల్లో పనిచేసే న్యూస్ రీడర్స్ కానీ, ఏ మతంలో పుట్టినా కూడా వాళ్ళు ఒక వృత్తిలోకి వచ్చేసిన తర్వాత ఆ వృత్తికి అవసరమైనట్లు వాళ్ళ డ్రెస్సింగ్ మొత్తాన్ని ఆహార్యం మొత్తాన్ని మార్చుకుంటారు. సో అలా మార్చుకోవడం వాళ్ళ అవసరం, అంటే అవసరమైనప్పుడు ఖచ్చితంగా మార్చుకుంటారు. ఆ కంఫర్ట్ జోన్లోనే ఉంటారు. ఇబ్బంది లేనంత వరకు వాళ్ళు పుట్టిన ఆచార సంప్రదాయాల్ని కొనసాగిస్తూ ఉంటారు. కొంతమంది ఇది ఇంకా వద్దు అనుకున్నప్పుడు మానేసుకుంటూ ఉంటారు. మహిళల పట్ల వివక్ష అన్ని మతాల్లోనూ ఉంది. ఉపవాసాలు వ్రతాలు నోములు పేరుతో హిందూ మహిళలు అనారోగ్యం పాలవుతూ ఉంటారు. అలాగే ముస్లిం మహిళలు కూడా సాంప్రదాయం కోసమో కట్టుబాటు కోసమో బుర్కా వేసుకుంటూ ఉండొచ్చు. అది అవసరం లేదు అనుకున్నప్పుడు తీసేయచ్చు కూడా. సో ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలకు మహిళల వస్త్రధారణతో సంబంధం లేదు. ఇప్పుడు కాషాయ కండువాల్ని విద్యార్థులకు ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళే. గతంలో మహిళలు జీన్స్ వేసుకోకూడదు అన్నారు, పబ్బులకు వెళ్ళకూడదు అన్నారు, పెద్ద ఎత్తున గొడవలు చేశారు. అంటే వీళ్ళకి మహిళలు బట్టలు ఎక్కువగా వేసుకున్న సమస్యే, తక్కువగా వేసుకున్న సమస్యే. పారామీటర్సు వీళ్ళు నిర్ణయిస్తారనమాట. వీళ్ళకు ఎలా కావాలో అలా మహిళలు ఉండాలి అనుకుంటారు, అంటే అట్లా అణచిపెట్టాలి అనుకుంటారు. ఇది ఖచ్చితంగా యూపీ సహా మిగిలిన 5 రాష్ట్రాల్లో ఎన్నికల్ని గెలవడం కోసం రాజేసిన నిప్పు అనేది ప్రధానంగా ఈ ఇష్యూ మొత్తాన్ని గమనిస్తే మనకు ఎవరికైనా సరే అర్థమైపోతుంది. కర్ణాటకలో విద్యార్థుల మధ్య నిప్పు పెట్టారు సరే, ఈ నిప్పు దేశమంతా విస్తరించకుండా ఎవరు ఆపుతారు? అలా విస్తరించకుండా ఉండదు అని చెప్పడానికి లేదు, దేశమంతా కూడా ఇలాంటి ఘటనలే జరిగితే తర్వాత కంట్రోల్ చేయడం ఇప్పుడు మొదలుపెట్టిన వాళ్ళు తలకిందలు తపస్సు చేసినా కూడా సాధ్యం కాదు. చివరిగా ఒక మాట, భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చే ముందు బ్రిటిషర్లు మన నాయకుల ముందు ఒక ప్రశ్న పెట్టారంట. మీరు అనేక కులాలు మతాలుగా విడిపోయినారు, మేము మీ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన మరుక్షణమే మీ దేశంలో మత ఘర్షణలు జరిగి దేశమంతా అల్లకల్లోలమవుతుంది అని చెప్పి అప్పుడు హెచ్చరించారంట. బ్రిటిషర్ల ఆలోచన తప్పు అని చెప్పి భారతదేశము అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంది, అప్పుడప్పుడు జరిగిన 1-2 సంఘటనలు తప్ప. ఇన్ని మతాలు ఇన్ని భాషలు ఇన్ని సంస్కృతులు కలిసి కూడా ఉండగలవు అని చెప్పి ప్రపంచం ఆశ్చర్యపోయేలాగా చేసిన దేశం మంది. ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఇప్పుడు బీజేపీ మెజారిటీ హిందువులను రెచ్చగొడుతుంటే ఎంఐఎం ముస్లింలను భయపెడుతోంది. లేని భయాలను వీళ్ళు సృష్టిస్తున్నారు. కర్ణాటకలో హిజాబ్ ఇష్యూ ఖచ్చితంగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఎంఐఎంకి ఓట్లు తెచ్చిపెడుతుంది. కానీ హిజాబ్ ఇష్యూ మత ఘర్షణల్లోకి రూపం మార్చుకుంటే భారత ప్రజాస్వామ్యం ఘోరంగా ఓడిపోతుంది ప్రపంచం ముందు. అట్లా ఓడనివ్వకుండా చూడాల్సిన బాధ్యత భారతీయులందరిది, ముస్లింలందరిది, హిందువులందరిది, క్రైస్తవులందరిది. కర్ణాటకలో ఏం జరుగుతుందో చాలామందికి కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఎలాంటి కన్ఫ్యూజన్ లేని వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి బాధితుల్ని నిందితులుగా ప్రొజెక్ట్ చేసే సోషల్ మీడియా చాలా అద్భుతంగా ఎస్టాబ్లిష్ అయింది. వాట్సాప్ యూనివర్సిటీ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఎక్కువ మందితో షేర్ చేసుకోండి. ముఖ్యంగా మీ చుట్టూ ఉండే యువత దృష్టికి మతం అనే అంశం ఎంత
సున్నితమైందో తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అలా తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.